దేశం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటిని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వాల్లో నిర్వహించిన సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. అయోధ్య నిర్మాణంలోనూ అడ్డు చెప్పిందని, జమ్మూ కాశ్మీర్లో పూర్తిస్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకించిందన్నారు. పార్లమెంట్, విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ నిరాకరించిందని, దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. తప్పుడు వాగ్దానాలతో ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. आप देखिए कांग्रेस आज क्या कर रही है. कांग्रेस कहती है और डंके की चोट पर कहती है और करती भी है. कांग्रेस कहती है कि वो दलितों और पिछड़ों का आरक्षण खत्म कर देंगे. कर्नाटका में इन्होंने यही तो किया है. जैसे ही कर्नाटका में कांग्रेस की सरकार बनी, इन्होंने दलितों पिछड़ों का आरक्षण छीन लिया. कांग्रेस ने दलितों पिछड़ों का आरक्षण धर्म के आधार पर अपने वोट बैंक में बांट दिया. यही कांग्रेस है जिसने अनेकों स्कूल कॉलेजों यूनिवर्सिटियों को माइनॉरिटी संस्थान घोषित कर दिया.